ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. జగన్మాత కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన మండపేట పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో ఆలయం వద్ద నవగ్రహ సహిత లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఈరోజు ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు, ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు సమక్షంలో పండితులు అయిన విల్లి నాగభూషణ్ శర్మచే నవగ్రహ శాంతి సహిత లక్ష్మీ గణపతి హోమాన్ని మారిశెట్టి సత్యనారాయణ, విమల అనుపర్తి, దుర్గాప్రసాద్, ప్రసన్న సుప్రియ దంపతులచే హోమం నిర్వహించారు. అలాగే ఈరోజు శుక్రవారం కావడంతో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బేతిన శ్రీనివాసరావు, రాజేశ్వరి, శివకుమార్, డాక్టర్ చంద్రశేఖర్, కస్తూరి దొరబాబు, ఆయన వెళ్లి నాగ సత్యప్రసాద్, ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి వారి యొక్క భక్తులందరికీ కూడా దీపావళి, నాగుల చవితి, రాబోయే కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మరి అమ్మవారి యొక్క సన్నిధిలో చక్కగా మళ్ళా ఎంతో కాలం నుంచి ఆగిపోయినటువంటి హోమాలు ప్రారంభించడం జరిగింది. చైర్మన్ గారి చేతుల మీదుగా మరి అదేవిధంగా ప్రతి నెల కూడా ఒక హోమం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనకి ఇక్కడి నుంచి మళ్ళా ఆ కార్యక్రమాలు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి చైర్మన్ గారు అన్నదానం, అన్నప్రసాదం చేయడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. నాగుల చవితి సందర్భంగా బుధవారం నాడు అమ్మవారి యొక్క దివ్య ఆలయ సన్నిధికి పక్కనే ఉన్నటువంటి నిత్యం అమ్మవారి సన్నిధికి వచ్చే ఆ ప్లేస్లో దిగేటటువంటి నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్టకు పూజలు ఉదయం నుంచే ఉంటాయి. అలాగే రేపు కూడా దీపావళి సందర్భంగా ఉదయం నుంచే మరి అభిషేకాలు, కుంకుమ పూజ కూడా ఈ రోజు ఎలా జరిగిందో అదేవిధంగా రేపు అలాగే బుధవారం నాగ చవితి రోజు కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం. అలాగే ఈ రోజున మరి అమ్మవారి యొక్క సన్నిధిలో జరిగినటువంటి హోమం నవగ్రహ శాంతి సహిత శ్రీ లక్ష్మీ గణపతి హోమం, అలాగే అష్టదిక్పాలక హోమం అన్ని కూడా జరిగినాయి. ప్రతి ఒక్కరూ కూడా యథావిధిగా ఎప్పటిలాగే హోమాలకు రండి, చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.